సెలబ్రిటీ ఫ్యామిలీగా ముంబైలో కానీ దేశ వ్యాప్తంగా కానీ అమితాబ్ ఫ్యామిలీకి ఉన్న పేరే వేరు. అమితాబ్, జయా బచ్చన్ ఇద్దరు సినిమాల్లో జంటగా నటించి ప్రేమలో పడి పెళ్లాడారు. అదే రీతిలో వాళ్లు కలిసి చేసిన సినిమాలు తక్కువైనా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇలా ఆ ఫ్యామిలీ సినీ రంగంలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే అభిషేక్ కంటే ముందు సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్, మోడల్ రాజీవ్ ముల్చందానితో ఐశ్వర్య ఎఫైర్లు నడిపిందనే ప్రచారాలు ఏ రీతిని మీడియాలో హల్చల్ చేశాయో మనకు తెలుసు. ఈ విషయం అలా ఉంచితే మామ అమితాబ్ పై ఐశ్వర్య ఆగ్రహించిందనే వార్త కొన్ని రోజులుగా బాలీవుడ్ లో బాగా చలామణిలోకి వచ్చింది. కారణం చెహ్రే మూవీలో ఇమ్రాన్ హష్మితో కలిసి అమితాబ్ నటిస్తుండటం. దానికి ఆమె కోపానికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? లింక్ ఉంది. ఇమ్రాన్ హష్మి అంటే ఐశ్వర్యకు ఏమాత్రం గిట్టదు. 5 ఏళ్ల క్రితం అంటే 2014లో పేరు పొందిన టీవీ షో కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్న ఇమ్రాన్ హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ ఐశ్వర్య రాయ్ పై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. ఐశ్వర్యను ఫేక్ అండ్ ప్లాస్టిక్ అంటూ అభివర్ణించాడు. అతడి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టించాయి. అప్పటి నుంచి ఇమ్రాన్ అంటే మండిపడుతూ వస్తోంది ఐశ్వర్య. అతడితో కలిసి నటించడానికి వచ్చిన అవకాశాల్ని మరో మాట లేకుండా తిరస్కరిస్తూ వచ్చింది. ఆ ఉదంతం జరిగి 5 ఏళ్లైనా ఐశ్వర్య మర్చిపోలేదు. తాను ఆ మాటల్ని ఉద్దేశపూర్వకంగా అనలేదని ఇమ్రాన్ షంజాయిషి ఇచ్చుకున్నా అతడిని ఐశ్వర్య క్షమించలేదు. అది నవ్వులాటగా చెప్పిన మాట, దాన్ని ఆమె సీరియస్ గా తీసుకుని బాధపడుతుందని ఊహించలేదు. ఐశ్వర్యరాయ్కి నేను బిగ్ ఫ్యాన్ ని, ఎప్పుడైనా ఆమెను కలుసుకునే అవకాశం వస్తే నా మాటలకు క్షమాపణలు చెబుతాను, ఎందుకంటే వ్యక్తిగతంగా ఆమెను బాధ పెట్టే ఉద్దేశం నాకేమాత్రమూ లేదు అని తెలిపాడు ఇమ్రాన్. తన మాటలకు ఇమ్రాన్ షంజాయిషి చెప్పినా అతడన్న ఫేక్ అండ్ ప్లాస్టిక్ కామెంట్స్ ఐశ్వర్య మనసు నుండి తొలగిపోలేదు. ఆ మాటల్ని మర్చిపోయే మూడ్ లో ఆమె లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ తో కలిసి తన మామ అమితాబ్ బచ్చన్ నటిస్తుండటాన్ని ఐశ్వర్య జీర్ణించుకోలేకపోతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు అమితాబ్ ఇమ్రాన్ కలిసి నటించలేదు. రుమీ జాఫ్రీ డైరెక్ట్ చేస్తున్న చెహ్రే మూవీలో మొట్టమొదటిసారిగా వాళ్లు కలిసి నటిస్తున్నారు. ఆ మూవీలో తీన్ మార్ ఫేమ్ కృతి కర్బందా, రియా చక్రవర్తి, సిద్ధాంత్ కపూర్, అన్ను కపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. తనను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ పై కించపరిచే విధంగా మాట్లాడిన ఇమ్రాన్ తో ఎలా కలిసి పనిచేస్తారని మామ అమితాబ్ పై ఐశ్వర్య ఆగ్రహంతో ఉన్నదంటూ కొంతకాలం క్రితమే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటికీ ఆ విషయంలో ఐశ్వర్య ధోరణి మారలేదంటున్నాయి ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు. ఆ సినిమా చేస్తున్నప్పటి నుంచి అమితాబ్ తో ఆమె అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని లేటెస్ట్ గా ప్రచారం నడుస్తోంది. గతంలో బాద్షాహో సినిమాలో అజయ్ దేవగన్ తో జోడీగా నటించే అవకాశం వచ్చినప్పుడు ఆమె తిరస్కరించింది. కారణం అందులో ఇమ్రాన్ హష్మి ఉండటం. అతడితో కలిసి పనిచేయడాన్ని ఆమె ఏ మాత్రమూ ఇష్టపడటం లేదని అందరికీ తెలిసింది అప్పుడే. అంతేకాదు, ఇమ్రాన్ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసే అవకాశం వచ్చినప్పుడు ఆమె దాచుకోలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మీకు బాధ కలిగించిన, మీపై వచ్చిన వర్స్ట్ కామెంట్ ఏమిటి అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఏ మాత్రం తడుముకోకుండా నేను ఫేక్ ఇన్ ప్లాస్టిక్ అనే కామెంట్ను అని బదిలిచ్చింది ఐశ్వర్య. అయితే మీడియాలో తన కామెంట్ ప్రచారంలో ఉన్నందువల్లే ఆమె దాన్ని మర్చిపోలేదంటున్నాడు ఇమ్రాన్. వినోదం కోసం కరణ్ జోహార్ ఇలాంటి మాటల్ని అనిపిస్తూ ఉంటాడని, వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అతను తెలిపాడు. అయితే సున్నిత మనస్కురాలిగా ముద్రపడిన ఐశ్వర్య మాత్రం ఇప్పట్లో అతడి మాటని మర్చిపోయేటట్లు లేదు. కాగా అమితాబ్ ఇమ్రాన్ కలిసి నటిస్తున్న చెహ్రే సినిమా 2020 ఏప్రిల్ 24న విడుదల కానున్నది.